పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించిన ఉపాధ్యాయుడే ఉత్తమ ఉపాధ్యాయుడు అవుతాడని, అందరూ కూడా విద్యార్థుల్లో మంచి విద్యను అందించడానికి తమ వంతు కృషి చేయాలని గోమరలు ఎంపీపీ కామురి అమూల్య ప్రధాన ఉపాధ్యాయుల్ని కోరారు. ప్రకాశం జిల్లా కొమరల్లోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల మరియు ఎయిడెడ్ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో పరిచయం మరియు నేను బడికి పోత కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు, విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య, తహసీల్దార్ మల్లికార్జున నాయుడు పాల్గొన్నారు. ముందుగా ప్రధాన ఉపాధ్యాయుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారని, దాని ద్వారా డ్రాప్అవుట్స్ నియంత్రించవచ్చని అన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని వసతుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ 2024-2025 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రభుత్వం కొత్తగా నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, దీనికోసం మండల కమిటీలను, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసిందని, మండల కమిటీలో విద్యాశాఖ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు ఉంటారని, వారు పాఠశాలని తనిఖీ చేస్తారని తెలిపారు. అనంతరం ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని, దేశానికి మేధావులను అందించే శక్తి ఉపాధ్యాయులదే అని, పాఠశాల పిల్లల్ని ఉన్నత పౌరులుగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దారని ఆమె కోరారు. అధికారులతో కలిసి తాను పాఠశాలను సందర్శిస్తారని, ఎంపీపీ నిధుల్లో కూడా సహాయం కావాలంటే చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి, విద్యాశాఖ ఉద్యోగులు ఇతరులు పాల్గొన్నారు.